ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గెలిచేసిన మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా. నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది. నాకు అది కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు. 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్. ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా. ఓకే. కుమార్ ఎక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు, ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడరా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబాది? సారీ సార్. ఏంటయ్యా సారీ, 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు? మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు బిగ్ ట్రీ బాయ్స్. మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు. కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత యదవలు. ఏంట్రా పండుడా టల్గాను? నా ఫిగర్ గా ఎవడో బీటే చేస్తున్నాడరా. ఎవడ్రా వాడు? ఆడే డైనా, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you for past 2 hours. I call you and nobody. Really, Dana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Dana, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Shall we go for disco? Stupid. Darling, Dana, darling. And when you see your baby leaving, compromise. Oh, shut. ఎరగ తీసావు మావా, అంతే మావా. బిల్ గేట్స్ నీకు ఫోన్. ఆ వస్తా. అరే ఇది పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ. Yes. ఆయన్ని బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంతలేదు, ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు, అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ. ఒక ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టరా కొట్టు. నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. బీబీసీ గారు వస్తున్నాడు రా, ఇవాళ ఏం న్యూస్ చెప్తాడో. అయ్యి బాబు, ఈ టెన్షన్ ఏంట్రా మా? ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావాడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. పిలవరావాడిని. ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు, బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైం ఏంటి సార్? రే ఏంట్రా అడు చూస్తున్నావు, నిన్ను గుర్తు వాళ్ళు వస్తారా? రమ్మను రమ్ము. పిలవరా మీ గ్యాంగ్ ని పిలవరా. సార్
వాడొస్తే చెప్పండి, ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరొదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు, ఎక్కడ్రా మీ వాసు? బాస్కెట్ బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏం తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటి అంత టెన్షన్ కొన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాకే విని మామూలే, మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను, అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వో నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా, రేయ్ దమ్మున మగడు అయితే ఇక్కడే ఉండరా, రేయ్ ఇప్పుడే వచ్చేస్తా, రేయ్ రేయ్ రేయ్. మీరేంట్రా ఇంకెక్కడే ఉన్నారు? ఏందమ్మా మీకు స్పెషల్ చెప్పాలా? రే డానీ, మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా, నేను కామెడీగా వచ్చారు ఈసారి.
కదని లోకానికి చాటి చెప్పరా పాకిస్తాన్ బార్డర్ లో చెడుగుడ్డనే ఆడైరా ఐరాసా సభలోనే జనగణమన పాడైనా సోనారే తన మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి ఏమంది నచ్చలేదంది సేమ్ డైలాగ్ నో డిఫరెన్స్ వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండే ఏమిటి విషయం వారెంట్ ఉందా ఏంటయ్యా అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటీకి బిల్కి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్ సినిమాల్లో ఇవన్న అరెస్ట్ అనగానే వారంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే అదిగోండి వాసు ఎక్స్క్యూజ్ మీ వాసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏ చెప్తే గాని రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు చిన్నబాబు వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువ్వేనా పెద్ద పిస్తావా అమ్మా నువ్వా ఏంటి ఇలా చిక్కిపోయావు రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటుండు అట్టగనమ్మ గారు ఏంటి అందరు సడన్ ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిక్కేశారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసేసారా ముందసలు విజయవాడకి వేశారు నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా ఎందుకమ్మా హైదరాబాద్కి నా ప్రాణం నీరానిక అదేంట్రా అలా అంటావు లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనే కదా ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా ఎన్నాళ్ళు ఎంతమంది చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు
ఒకసారి ప్రేమ కూడా డ్రామా లాగా అనిపిస్తుందిరా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన మాట విని బెజవాడికి వెళ్ళిపోండి. కనకదుర్గతో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్యా. నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు. అందుకేగా కరెక్ట్. ఇంతకీ మన బాబురా అక్కడ. ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు. చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం. ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది. అసలు ఎంత మంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే? నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా నేను లంచ్ కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకి ఏంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది? లేకపోతే ఏంటమ్మా ఆయన 50 ఏళ్ళు, నన్ను కూడా ఆయనలాగా ఉండమంటేలా? ఏంట్రా అది డ్రాగ్ చేస్తుంది. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్ రావు, కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు. మీరు యాడ్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన ఫారం జడి నాలుగు తీసుకొచ్చాను, ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరు? ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్ టెరిఫిక్ ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డే. రే ఏజ్ అయితే కావిడంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట, గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంప్ అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట దాని పక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్ రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్ కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 డేస్ పడుతుంది. 10 డేసా? 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీలే చేయాలని చెప్పా? వాడి సబ్కి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి. జై పో. పంది తెల్లగా అవుతుందంట. వాళ్ళు దొరుకుతారు. అయ్యో రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కింద నొక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానియల్ వాళ్ళ దగ్గర. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి టిష్యూలు చాలనైనా? అసలే నా బాడీ చిరి వెనకడ్డారు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాను నాయనా. మగడారా నువ్వు? 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-354 హిందీ నగర్ పంజాగుట్ట. ఎందుకు రా భయం? నేను ఉన్నాను కదా. పద. అవును ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ జరుగుతుంది ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రాడ్రా.
వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా తడవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో, నేను ఒక్కడనే వచ్చి అనుకున్న మీద అటాక్ చేస్తారు. వాడు రాగా నువ్వు అటాక్ చేసే పడైపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా, గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం, అప్పుడు తెలుస్తుంది ఈ వాసు అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మా మొదలు పెట్టా. నువ్వు రెచ్చిపోనే ఉన్నానుగా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు, రాండ్రా ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్దీ మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎప్పుడైనా సరే పశ్చిమ సవాళ్ళు కమాని పడి ప్రేమ కలిగే ప్రేమ.
సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువారు భారమా అదరాలు మధురమా అరుదైన హృదయమా బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్, ఈసారి కన్ఫర్మ్ వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్ కూర్చుని జాగ్రత్తగా మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్ప లెవెల్ మరి మనం. ఏంట్రా ఏం జాతర? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్ లెవెల్గా దీన్ని ఏంటో తెలుసా? ఆడి చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. అలా చూడక ఏంటి అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనే మనం గ్యారంటీగా అవుతావరా? అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి పిలిచారా? అమ్మాయి అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ అనరా? జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా? అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్లక్షన్లో ఉంది కదా అని అడిగాను. చేసుకుందిగా లేరా? నువ్వు కూడా రికమెండ్ చెయ్యి మిస్టర్ వాసు. ఓకే, కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకురమ్మంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకే తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటుకు వచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందు అయినా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. కరుణ
సరే నన్న రా బాలు ఏంటి దీనికి పెట్టేస్తారా అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణంక చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఏ ఎంత గొప్ప మనసు రానిది చాలా లేట్గా తెలుసుకున్నావు గురే అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగాను నా వైపు చూడమే చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా పట్టించుకోకు బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శభాష్ హాయ్ హాయ్ రాధే అన్నయ్య ఎక్కడ అడుగో ఏంటలా ఉన్నాడు ఏమైంది ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఒరేవరా నీకేమ పిచ్చి పట్టిందా వాసు నా అమ్మాయి ఏమన్నంటే రాతి సంపద తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఇస్తదా ఇప్పుడు తెలుసా నీ పేరేంటి సావిత్రి నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా మా అన్నయ్యకి నో చెప్పావు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవేవో చెప్పారు రాధికి నువ్వు రారా అమ్మాయితో గొడపడుతుంది మర్యాదగా సారీ చెప్పు నేను చెప్పేది రాధి కమాన్ టేక్ ఇట్ ఈజీ రాధి ఏమైందమ్మా అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు మరి బాలు నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు వాడేదో సరదా కని ఉంటాడు నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెఫ్ట్ రైట్ ఇచ్చావు నిజంగా సారీ అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు డల్ గా ఉన్నావు లేదురా ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పని జరగలేదు అంతకే డల్గొన్నా వాళ్ళ కర్మన్నయ్య రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు ఏంటన్నయ్య అలా చూస్తున్నావు ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకెక్కువ నమ్మకం ఉందని గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్ మీరు గాజువాక పోలీస్ స్టేషన్లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశాను సార్ రామ్మోహన్ నువ్వా రారా ఎలా ఉన్నావు రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్ ఇతను మా అబ్బాయి నమస్తే నమస్తే ఏం చేస్తున్నావు మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్ ఐపీఎస్ రియల్లీ మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్ నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్ రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేశారు మాట్లాడుకుందాం వద్దు సార్ వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్ మనం నాటిన ప్రతి విత్తనం మొక్క అవుదయ్యా కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు యు ఆర్ వెరీ లక్కీ బెస్ట్ ఆఫ్ లక్కింగ్ మ్యాన్ థాంక్యూ సార్ వెళ్ళొస్తామమ్మా అలాగేనండి వస్తాను సార్ వస్తానమ్మా అలాగే బాబు అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను నా కొడుకుని తప్ప వాడు ఐపీఎస్ అవుతాడా కమలా అవుతాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా అది వాడి బ్లడ్ లోనే ఉంది అవుతాడు ఖచ్చితంగా అవుతాడు
గారు కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో మనమే విన్నర్. కీప్ ఇట్ అప్ బాయ్స్. సార్ మీరెక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా? ఏ, ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమని. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్ బిన్ లో పడేస్తారు, రెండిటికి చాలా తేడా ఉంది. సారీ సార్. టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా? వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో, మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూప్ పేరు ఏమిటి? విక్టరీ బాయ్స్. బాయ్స్, ఆల్ ద బెస్ట్. ఏంట్రా, ఏమైంది? ఏమి లేదు, రా కూర్చో. కూర్చోనా? మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5 నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి. ఓకే, ఈడు మామూలుడు కాదు. నువ్వు సూత్తేనే ఇంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు, సైలెంట్ గా ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా. ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వెండొచ్చరా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా, అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. అబ్బా ఇడియట్, నీకెందుకు రా 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా. చూసావా, ముక్కు ముఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 ఇస్తేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్, పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్, నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణాలైన 1 crore విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. 1 crore, సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సారీ ఇది రాంగ్ ఐడియా కదా, అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా, నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడు కూడా ముందుకు వెళ్ళని కూర్చానురా, వాళ్ళకి ఏమీ కనిపించదురా, వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన. సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ ఇంకా. ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ చూడతాడురా? వాసు, నాన్న వాసు,
ఎక్కడన్నా నువ్వు? చైంటి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డివాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికి తెలుస్తున్నాం సార్. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బ మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. ఒరే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేశాన్రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్ర ద్రోహి, ఫ్రెండ్షిప్కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు వసు, నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ బలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చి నాలుగు డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నే మొదలెట్నా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చెయ్యే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నా, ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చెడీకో. అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేటి అమ్మా? ఏంటి అంతలా? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్యా, కాల్ ఫర్ యూ. హలో. హాయ్ డాడీ. బాగున్నాను, మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది, హాస్టల్ యావరేజ్గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్, ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి చాలు చాలు, అయిపోయింది. అమ్మ ఇక్కడ స్వామి సత్యతానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. షేవింగ్ చేయని వాళ్ళంతా స్వామి చేయలేకపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య వన్ మినిట్. ఏంటిది? బుక్స్.
తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు గానీ షూర్ గా సైట్ వస్తుంది అయితే నాన్నకి చెప్పు రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగిస్తానమ్మా తగిస్తాను ఆ బుక్స్ ఇలాయి ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి ఓకే ఆర్మ్స్ గుడ్ ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవి నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చినోడా నీకు సావరాదట్రా ఎందుకు వస్తావు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టడం అంటే ఇక్కడికి వచ్చి సైట్ కొడతారా చంపేస్తారా రే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా చంపేస్తారా రే మామ 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 ప్లీజ్ మామ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ ప్లీజ్ మామ సరేరా బిషా బిషా స్టూపిడ్ ఏ కళ్ళు కనిపించట్లా ఎవరి కళ్ళు ఆ నీ కళ్ళు నా కళ్ళు నా కళ్ళు కనబడతాయి చి వేలెస్తలో ఎలహ 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 రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలో అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలు దోమలై పడతారని చెప్పావనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆడరావునా కుమ్మీ హలో సార్ మీ అబ్బాయినా సిగ్గుందా అసలు బుద్ధి ఉందా మీకు ఏమిటి మీరు అనేది చిన్నపిల్ల అడేడుస్తుంటే అక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి ఏం పేరెంట్స్ అండి మీరు పేరెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగ్గా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరికే కరగడానా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏం అడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏం అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట ఈ అంకుల్ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట వెళ్ళాను ఎక్కిస్తారు వెళ్ళు ఏంట్రా జోకర్ లాగా అనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చీప్గా వెనకాల తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలన పొగరు ఉండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చడం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా వెనకాల లారీ రావడం కూడా తెలియకుండా అంత బరగ్గా వెళ్తున్నారు నేను గనక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా ప్లీజ్ టేక్ కేర్
ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు ఆ పదివేలు ఇది డాన్స్ హాల్ అంటూ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు నీ ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి మూడు కీబోర్డులు పట్టుపోతారు డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఇవ్వరు ఏంటి గోపాలం గారు నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు అదే నా బాధ కూడాను కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు ఈ ఒక్క నెల ఆగండి సార్ నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు సార్ సార్ అరవకండి సార్ ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడేసి కీబోర్డులు ఎందుకైనా తీసుకెళ్తావు అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది నీకు అప్పిచ్చాక ఒక బీపీ ఏంటి బాబు షుగరు హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు లేటెస్ట్ యమా కీబోర్డ్ ఇది గాని ఆడిషన్ తీసుకెళ్తే హలో ఇంతవరకు వాయించిన చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి ముందు చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కల్లో కూడా కొనలేవు నువ్వు ఎస్ ప్లీజ్ స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తానాలు చేస్తారా ఏను చేయలేదేటి మరదే ఇవాళ కుదురుద్దా లేదో అని నిన్న చేస్తాను రే అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేస్తారని ఎవడ అడగరా రే ఇవాళ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు చాలద్దు ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు ఎక్కడదా నాకు తెలిసి అడుగుతావని అడి చూడు ఒకసారి హాయ్ అన్నయ్యా రాధి సోనీ ఆడిషన్ కి వెళ్తున్నావు కదనయ్యా ఇట్స్ మై ప్రెజెంటేషన్ ఇంత డబ్బు నీకు ఎక్కడదరా డాడీ నా బర్త్డే కి ఇచ్చిన నెక్లెస్ గాజులు నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్యా నా కోసం దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్యా నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు కనీసం ఇన్నైనా కొనగలనా ఏంటన్నయ్య నువ్వు అలా అంటావు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు గొప్పవాడిన పోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేని చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు చూడురా చూడు మండుతుందిరా అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా ఈ రోజు నిన్ను వదిలిపెట్టాం ఓకే రేపు వస్తాను ఇప్పుడు వదిలేయండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్రా Hey!
final call for victory boys, Mr. Vasu. ఇన్నాళ్ళు నన్ను వెధవం చేసి నాతో ఆడుకున్నాడు వాడు. మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ ట్రూపేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం వాడు చదవలేక పాస్ అవ్వట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు, చదవటం ఇష్టం లేక పాస్ అవ్వట్లేదని. ఈ రోజు నా కళ్ళ ముందే నడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు. వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు. ఇవి చూడటానిక మనం ఎక్కడికి వచ్చింది? విన్నాను, విన్నా నమ్మను, నమ్మినా క్షమించను. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసం చేశావు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పోరా, బయటికి పోరా. ఏమండి, ఎదిగిన కొడుకును పట్టుకుని ఏంటండి ఆ మాటలు? మీరు బయటికి కంటే అంత తప్పు వాడు ఏం చేశాడండి? ఇంతకంటే ఏం చేయాలి? నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను? కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు, వీడెవరైనా తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. నన్ను మోసం చేస్తాడో వాడు? వద్దు, ఇలాంటి కొడుకు నాకు వద్దు. పోరా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నాకు సంబంధించినంత వరకు 10 నిమిషాల క్రితమైన పెద్ద కొడుకు చచ్చిపోయాడు. గెట్ అవుట్. దివ్య, మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ కదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు. రేటి సంధ్య, ఏంటి ఆడటం సరికాడు? నువ్వు వచ్చా? తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బాగానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పు అని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే, ఎవరిచ్చారా? దివ్య అని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి, బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపు అయితే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును, ఏం చెప్తున్నాను? దివ్య అని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో, అరుణ్ 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 అని టైగ్ విసిగించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోను. దివ్య మనకేమొద్దురా? దివ్య, అవన్నీ నీకెందుకు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈ రోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తావు. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడు, సైడ్ వచ్చిందా? డాడీతో ఫైట్ అయింది. అయితే ఏంట్రా, ఏం తెలియనట్టు అడుగుతావు? ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊరులో లేరు. లేడా? అవును, కరీంనగర్ వెళ్ళారు, 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాకే మీ డాడీని ఇంట్లో చూశాను, ఊర్లో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. రేపు నా తమ్ముడు బర్త్డే, వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు, కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్దా అంతద్దు. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు, హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నావు. బయటికి వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? ఇషు, ఎందుకురా అలా మాట్లాడతావు? రా లోపలికి రా. రా ఆ చుడిదారు. మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కుతురామ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకుని బయట గెంటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల నుంచి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు, ఇప్పుడు మీ ఆయన బిలు బిలు కమాన్ అయితే కమాన్ కాల్ కాల్ ఏం కాలం అయితే ఏంటి 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 పని చూస్తే వచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తాడు? చూస్తే ఉతికేస్తాడమ్మా. ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా సరే పద. ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళ కొలవా, నోరు మూసుకుని రా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా. వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్దండి. వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్. రండి. అమ్మయ్యా రూమ్లో ఉన్నావా దివ్య? పోగి చేయి ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై నమ్మవే అమ్మాయి ధరించి పోగి చేయి ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై హాగి మిగిలిపోగి మనస్సు జారిపోగి నిన్నొదిలిరాను అంది నన్ను మర్చిపోయి దేహమంతా మారిపోయి చేయిగా కాలమంతా కాలుతో తీయగా మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతుంది చిలిపిగానే అమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి
మొదటి హాయి మొదటిసారి సొంతమై హాయ్ మిగిలిపోయి మనస్సు చారిపోయి నిన్ను నిలిరాను అంది నన్ను మరచిపోయి ఆవిర్లు రేపిపోత నమ్మవే అమ్మాయి అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? నానా వాసు. వాసు ఏమైందమ్మా? మామా ఏమైందిరా? ఎవడ్రా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్? కాదురా, బొంగు బాల్చంద. నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి. ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసుని తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవళ్ళ హ్యాబిట్స్ వాళ్ళకుంటే మనకెందుకు? ప్రజెంట్ కండిషన్ ఏంటంటే గతం గుర్తు రావట్లేదు. ఈడంత గుర్తుపెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే
ఆయనకి జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా? పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా. అరే సోనీ వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారు రా, వీడికి ఎలా చెప్పాలి? రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్ట్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు, అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది, అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో, దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు, అమ్మాయి భయపడి చేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ, ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోనమేలా వెటకారమా? మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్? పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్ మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో, ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు, సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుగుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను, ఏదో ఒకటి చేయండిరా. డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్. డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి తలని మంచానికి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్? అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి పెడదాం. పదండి డాక్టర్. జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది, పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్. కంటిన్యూ సార్. మూడో బెడ్ పేషెంట్ ని నేను అనుకుంటూనే ఉన్నా, వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని. మా డాడీ ఇంట్లో గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో, సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగాని మాకేం కాదు. మీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో వాసు, నీ బ్యాడ్ లక్ రా. నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్ నాకు టాలెంట్ ఉందని. సారీ సార్. సారీ సార్. అది ఇవ్వండి సార్, నేను పట్టుకోను. నా బ్రీఫ్ కేస్ నంబర్. వాసు టైమ్. అయ్యో సార్. సార్ 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 మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్, దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అది అలా
వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ ట్యూన్స్. ఏంటి ఇలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దా అంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హలో హలో అన్నయ్య. అన్నయ్య నిన్ను చూడాలను. నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య, వచ్చేటప్పుడు రానా? నేనే వస్తాను. నాన్న, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను నాన్న. టైం అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థాంక్యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. ఓకే. కూతురు చేయలేదని కొట్టేసినాడన్న. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. ఏంటి ఏంట్రా అమ్మాయి? తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి. నేను ముట్టుకోలేదు సార్. మరెవర్రా? నువ్వైనా చేసింది. ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా? అమ్మాయి మీద చెయ్యేస్తే, చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్. మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావు. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా? ఏంటి వింటావా? వెళ్ళు వెళ్ళు.
సార్ ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగుల కోటాలో ఎస్టీ రిపోర్ట్ పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చెప్పండి సార్. అందరినీ ఉతికేశారు సార్, నేను ఎక్కడ మిగిలిపోయాను సార్. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్. మీరే సార్. వాడిని వదిలే. వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు. కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువును చూసినట్టు చూస్తున్నారు. ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు. పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు, లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూసారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ. అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తన్నాను గారు, కనీసం టేప్ రికార్డు కూడా విన్ను. సరే ఏదో తేడా మనం. లోపలికి రా అన్నయ్య, లోపల రా. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. వెళ్ళు. You never ever know when I will lie to you. Cause you're gonna so hard that I will try to you. So don't be down when you lose something. Get the hope and shout when you get that thing. ఏంట్రా ఇది, నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా? ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా పీలేవాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు. అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతా? ఎంతకాలం మాట చెప్పిందని తప్పదా? అయిపోయిందా? దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం, ఏ రెండు కోరుకోవటం తప్ప. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంతకాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్కి టైం ఉంటుంది, అలాగే లైఫ్లో కెరియర్తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే ఐశ్వర్య రాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా, బాంబేకి వెళ్ళి ప్రేమించాలి. అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని, ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్ ఏమిటి? 10:00కి గోపాలకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు చెవేటి? సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే లోపల రానివ్వరని. ఫస్ట్ యూ గెట్ అవుట్, యూ గెట్ లాస్ట్ ఫస్ట్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు సార్. నాకు ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో ఉపేంద్ర గారా, మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్ని. సార్ మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు, హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం? మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు, తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్ మా వాడ పదవాడాడు సార్, చాలా సిన్సియర్ స్టూడెంట్, నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉంటాడు సార్. ఈసారికి ఎలాగైనా వాడి పరీక్షలు అయినవాడు సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవాడు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెరసిలెస్గా పరీక్ష రాయనివ్వనన్నాడయ్యా ఇన్విజిలేటర్. ఎంట్రన్స్ రాయనివ్వలేదని
మా వాడేమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్, మీ వాడు ఎంట్రెన్స్ రాస్తున్నాడు. ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తాను చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రెన్స్ ఎంత ముఖ్యమో, నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు. కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వింటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు, కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు, కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు. ఐఎమ్ సారీ సార్. అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యూ నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాద్రా. దివ్య ఎక్కడే ఉందిరా? పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో, కమ్ ఆన్ కమ్ ఆన్. ఓకే రాది, పేపర్ ఎక్కడ ఉంది? హాల్ లో ఉంది దివ్య. ఆ హాల్ లోకి వస్తున్నావా? ఓకే పేపర్ ఎక్కడ? మీరు పేపర్ మీరు చదువుతున్నారు? ఓకే ఓకే, చదవండి. అరే ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు. ఫోర్త్ పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్, ప్లీజ్. సారీ, అప్పుడే డ్రీమ్ వేసేవారు వాసు, ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఏంటి ఇక్కడ నాన్న? రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. మే కమ్ ఇన్ సార్. నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్ వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందామని. చాలా సంతోషం. రాధే, డాడీ రెండు కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్న అంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయే అండి. హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్, అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ, నువ్వే ఇవ్వచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధే, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు, నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు, వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్తాం? మా వాడు డ్రాప్ చేస్తాడు,
వాసు ఏన్నాను ఎందుకులేండి ఆయనకేనో పనుందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలన్న బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి ఆ మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ 7 ఇయర్స్గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ బి లేజియార్ ఇప్పుడు కష్టపడ్డావు అనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు సుఖపడ్డావు అనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పని అవదు వాసు అదర్ కొట్టేసా వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎమ్ రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు ఇట్స్ ఓకే రండి వెళ్దాం లేదు వాసు నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్ప వాడిని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ మీకు మ్యూజిక్ ఎంత బాగా వచ్చో నాకు తెలియదు పర్లేదండి మా నాన్నకి ఇంకా తెలియదు ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ఎవరు నేనా భలేవారండి రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది ఇప్పుడు సోనీ ఆడిషన్కి ప్రిపేర్ అవుతున్నాను దానికోసం డాన్స్ రిహర్సల్ చేస్తున్నాను ఆడిషన్లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను ఏంటి కొంచెం ఎక్కువ చెప్పానా రేపు ఒకసారి వచ్చి చూడండి చాలా తక్కువ చెప్పాననిపిస్తుంది ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను Now
ఏమైంది వాసు నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు ముందు మీరు లోపలికి వెళ్ళండి ఓ ఓకే మీ డ్రైవింగ్ చాలా బాగుంది యాక్చువల్గా ఇంకా సూపర్గా డ్రైవ్ చేస్తానండి మీరున్నారని ఒక లెవెల్లో చేశాను యాక్చువల్గా డ్రైవింగ్లో చాలా స్టన్స్ వచ్చండి నా విల్లీ చూసారా మీరు చూడండి కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి మీరున్నారు కదా కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే వాసు నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు తెలియనక్కర్లేదు లోపలికి వెళ్ళండి గో అబ్బా వాసు ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు ఏంటిది పోనీ నేను చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు మరి నిన్నేమనాలి చెప్పు చెప్పరా ఏం చెప్పన్నా చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం ఈ ఇంట్లో అలవాటు అదే కదా నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నాన్న నాకు తెలియక అడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళు మనుషులు కారా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకునన్నా మా మీద రుత్తారు మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళు నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతారేమోనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న వదిలేయండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ ఫైనల్గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు అంటే పిల్లల్ని కనటం మా హక్కు పెంచడం మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకేం సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపికగా సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అర్థమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి తర్వాత ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది ఫైనల్స్ లో ఫెయిల్ అయితే సరే సెలెక్ట్ అయ్యావు అనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తుందంటో నీకే నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇంకోటి ఏది అవ్వకపోతే నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్కి పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు ఏమండి 5 మినిట్స్ హలో వాసు నేను టెలిగేట్స్ సోనీ రిజల్ట్ అని తెలిసిందా హలో హలో సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు
ఏయ్ తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా బాగుపడవు చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు వాసు ఒక మాట చెప్నా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు వాసు నమ్మట్లేదా నిజం సరే రేపు నువ్వు ఫైనల్స్లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలా చూస్తున్నావు రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను ఓకే స్మైల్ మ్యాన్ ఓకే బాయ్ దివ్య నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా గాడ్ నాకు ప్రేమించి మనసిచ్చావు చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్ టూ కోల్డ్ కాఫీస్ ఓకే సార్ ఓ గాడ్ ఐ లవ్ అ మ్యాన్ వాసు వెళ్ళి చెప్పారా కమ్ ఆన్ ఎవరు ఉన్నావా లేదే చెప్తా ఉన్నావు కదరా హాయ్ ఐఎమ్ లిఖిత కామిని మేము తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరిద్దరూ ఫ్రెండ్సా లవర్సా అది ఇట్స్ ఓకే దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను మీ పేరు వాసు ఓకే వాసు మీరు అమ్మాయి లవ్ చేస్తున్నారా ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు కమ్ ఆన్ బాసు ఇట్స్ అ గేమ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ పూ నీ తల్లో పెట్టుకో ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్ అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ సారీ దివ్య టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే టీవీ ప్రోగ్రామ్ కదా వాసు నిజం కాదు కదా ఇట్స్ ఓకే సార్ యువర్ ఆర్డర్ ఇస్ రెడీ ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి రే వాసు ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్ పొత్తుల తెగ ముద్దొస్తావి మరదల వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదల లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావి వరదల పుట్టు మచ్చే చూడరా పుట్టు
వచ్చే చూడన తొలి ముద్దే దానికి పెట్టనా అట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది ఓయ్ వాళ్ళే వాళ్ళే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని బంధాలు ఎన్నెన్ని బంధాలు గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమైందిలే ఇవాళే చెప్పేశావు ఎట్ట ఎట్ట ఎట్టెట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా నీ కొంట చేష్టలతో కవ్వించి రమ్మంటుంటే మతిపోతుందిలే ఎన్నాళ్ళు మోయాలయ్యో పొంగే పొంగులే నీ సాయం కావాలయ్యో ఇట్ట 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 వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే మరదలా చూడనా పొట్టు మచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ఒట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది వాళ్ళే వాళ్ళే పొద్దుల తెగ ముద్దొస్తావి ఏమిట్రా ఎలా ఉన్నావు ఫైన్ అవును ఎయిర్పోర్ట్ కు రాలేదమ్మా ఆంటీ వెళ్ళొద్దని చెప్పింది ఏ నువ్వు వస్తేనే సంగతే నేను మర్చిపోయానంటే చూసుకో ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని అందుకని అమ్మో దివ్య అంటే ఏంటో అనుకున్నాను పైకి ఎంత అమాయకంగా ఉంటుంది అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీటికి పంపించింది ఏంటన్నయ్య ఇండియాలో ఉంది సూపర్ గా ఉంది ఏంటి సడన్ గా ఈ ట్రిప్ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు తిరిగి వెళ్ళిపోతాం వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం వాడు ఆవిడికి గాని అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానటో ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానరా అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని ఓహో గెట్టడి వేరా మాట్లాడితే పడిపోతున్నావు ఇంకోసారి పడ్డావంటే హ్యాపీన్ పెట్టేస్తా తర్వాత నీకే ఊపిరాడదు నువ్వు ఇలా పడిపోతుంటే నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఏ వాసు ఐ లవ్ యూరా ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపిడ్ అయినా నాకేంటి భయం రేపే వెళ్ళి అడిగిస్తాను
ఏమను అడుగుదాం వాసు నువ్వంటే నాకు ఇష్టం వద్దంటే నీకే నష్టం తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం ఇక్కడేం చేస్తున్నారా ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా సరే తర్వాత వస్తా అన్నయ్య నేను నీకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య తప్ప తప్పు చేసే మొహం ఇది ఏమైంది అన్నయ్య ఊరుకో ఊరుకో ఏంట్రా లవ్ చేస్తున్నావా నాకెలా తెలిసిందనా నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా ఏ ఈ అన్నయ్య లేడు ఏమైందిరా నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పను అన్నయ్య పేరేంటి ఇందుకే ఇందుకే నీకు చెప్పలేదు ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం ఎవరు ఏం చేయలేరు అడిగేది మీ అన్నయ్య అతని పేరేంటి రాధి పేరేంటి విఘ్నేష్ ఎక్కడుంటాడు ఆస్ట్రేలియాలో నీకెలా తెలుసు లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లోనా అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్ దివ్య వాళ్ళ అన్నయ్య దివ్య వాళ్ళ అన్నయ్య ఓకే నువ్వేం వరి కాకు నీ పెళ్లి చేసే బాధ్యత నాది అన్నయ్య నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాగా వెళ్ళు రాధి ఈ చెరువు గట్లు సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు ఈ అన్నయ్యకి కొంచెం భయం ఓకే వెళ్ళు ఎనీవే వెళ్ళొస్తాను డాడీ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ అంకల్ రే ఎక్కడికి వెళ్తున్నాడు రా అమ్మాయిని చూడడానికి ఒక్కడే ఏంట్రా నేను ఆ మాట అన్నానరా కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు అదే సంగతి యంగ్ జనరేషన్ ఓహో ఇతనేనా విఘ్నేష్ అయిపోయిందేంటి ఏమైందమ్మా హలో సార్ ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది చూడండి థ్యాంక్స్ అవును మీరెలా చెప్పారు ఇది మా కారే సార్ మీరు రావు గారు పెద్ద అబ్బాయిని వాసు ఎస్ మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది బ్యాడ్గా కాదు మంచిగానే చెప్పింది ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మాయిని చుట్టానికి అమ్మాయినా ఇటే కాలేజ్ లేం లేవే భలేవారే పెళ్లి చూపులకు వెళ్తున్నానండి పెళ్లి చూపులా అదేంటండి అలా అడుగుతున్నారు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా అక్కడ మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అఫ్ కోర్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడలాగా పేషెన్స్ ఐ మీన్ ఓర్పు ఉన్న అమ్మాయి దొరకడం కష్టం కదా అంటే మీ కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి నో 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 నా ఉద్దేశం అది కాదు మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాక్కుండా ఉండాలి అంటే ఓపిక ఉండాలి అంటే మా రాధికలాగా ఉండాలి అది కూడా అంతేనండి ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు మీరు చూస్తారు కదా నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి రాధికి రెండు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇందులో తెలియపోవటం ఏముందండి సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా ఏ
మీ చెల్లెలికి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలికి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తాను కాదందు, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీస్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయే ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తె? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళి ఎప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళి అవనీ సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డానైనా? అదేంటండి, మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకి ఏంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్య ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కుర్రాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చాడితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోను అందంలోను, ఆస్తిలో కానీ అంతస్తులో కానీ అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగినవాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని గనక నువ్వు ఈ పెళ్లికి ఒప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఏ వాసు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడ ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ లాగా తయారు చేశారు ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్, టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము. మరే టెన్షన్ లేకపోయినా నువ్వెందుకు కరెక్ట్ గా ఆలోచించలేదు? నేనా? నువ్వే. మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పా ఉంటా కదా. ఏం తక్కువ అతనికి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వు అంటే ఇష్టం ఉంది, ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది. అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. దివ్యా, ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్యా. ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్యా, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడు వాసు. ఓకే, నీకేది ఇష్టమో నాకు తెలీదు, పోనీ నువ్వు చెప్పచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు.
నేను నన్ను మాత్రం చెప్పుక దివ్య ప్లీజ్. నువ్వు అంటే ఇష్టం అని చెప్దామనే వచ్చాను వాసు, కానీ నీకు అది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పును. ఇప్పుడే. సారీ నేను చూడలేదు. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? మీరే తీసుకోవాలి, మా వెడ్డింగ్ కార్డ్. ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా, దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డ్, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెజెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి కొప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహ్, మర్చిపోయాను, నిన్ను చూడటానికి ఓ విఐపి వచ్చారు. రాధి, వెళ్ళప్పుడురా. అది 27th నైట్, చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికి వద్దామన్నా నాకు అదృష్టం లేదు. సోనీ ఫైనల్స్ కూడా అదే రోజు. నన్ను ఆశీర్వదించన్నయ్యా. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్, చదువచ్చని వంటొచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలీదా వాసు, ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ, వెళ్ళరామా. వస్తానన్నయ్యా. ఓకే, పద, వస్తాను, బాయ్. తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హారాహలమై పడుతున్న నా గానమాగదు నీ, ఇక నా గానమాగదు నీ.
విజయం వెనుక ఉన్నది నీవే, ఈ విజయం వెనుక ఉన్నది నీవే. ఈరోజు దివ్య పెళ్ళిరా, ఈ విషయం నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? వద్దన్నయ్య, నువ్వు ఒక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు, అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంకేమైనా పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు నేను లేజేశావు? ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మ నేర్పించాను. కనీసం నిన్నే సుఖపెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను, నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈరోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు, పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలాయి. అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. You are not a failure. You are great. Nana, meeku maa meedu undi kopam kaadu. Mem em ayipotham ane bayam, adi maaku telusu. Mem kooda mimmalni kaavalani baadha pettam. Endukante mee pillalni meeru enta premistunnaro, tallidandrulni antakaa gauristham. Tappu evariki kaadu, paristhuthulde.
కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు, అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు, మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? రాధీని నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సీ వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా, నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావు అంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి పదరా పదరా. అందరూ నువ్వు నన్ను ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం.